హలో అండి, నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ముందుగా మీరే చూడొచ్చు మన ఛానల్లో లో కాస్ట్లో ఎలా తక్కువ బడ్జెట్లో తక్కువ ప్లేస్లో మంచి మంచి మొక్కలను ఎలా పెంచుకోవాలో, మంచి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలనేది ఉంటుందండి. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇప్పుడైతే మన ఆల్మందా ఫ్లవర్స్ అండి, ఇవి చూసారు కదా చక్కగా పూస్తున్నాయి. ఈరోజు ఒక రెండు పువ్వులు పూసిందండి. ఇది మొక్క వేసిన తర్వాత మొగ్గలతో తెచ్చానండి. ఆ మొగ్గలు విడిచినాయి కానీ తర్వాత మళ్ళీ పూయలేదు. బోన్ మీల్ వేసిన తర్వాత చక్కగా మొగ్గలన్నీ వచ్చి బాగా పూస్తున్నాయండి. ఈరోజు వీడియో ఏంటంటే మన బిరజాజి మొక్క గురించి అండి. ముందుగా ఈ బిరజాజి మొక్క గురించి చెప్తాను మీకు. ఈ మొక్క చూసారు కదా, చెట్టు బిరజాజి అంటారండి ఇది. ఇది చాలా బాగా పూస్తుందండి. మన మామూలు విరజాజులు చంద్రజాజులు తీగల్లా పావుతున్న అందరికీ తెలిసిందే కదా, ఇది చెట్టు విరజాజు అండి. ఇది చెట్టుగానే ఉంటుంది. ఇది పందిరిలా పాకవలసిన అవసరం ఉండదు, పాకించక్కర్లేదు. దీన్ని చెట్టు నిండా మొగ్గలతోటి చూసారు ఎంత ఎలా ఉందో. ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత దీనికి తెగులు వచ్చేసిందండి. చెట్టు నిండా పురుగులాగా, అంటే ఆకు ముడిచిపోయి దాని లోపల పురుగు ఉండేది. ఒక రకమైన బూజులాగా అలాగ నల్లగా మాడిపోయినట్టుగా ఉండి మొత్తం మొక్కంతా పాడైంది. చనిపోద్దేమో అన్న స్టే అలా కూడా అయిపోయిందండి మొక్క. దీనికి నేను రకరకాల లిక్విడ్స్ ఇవ్వడం ద్వారా ఆ తెగులంతా పోయింది. తర్వాత మొత్తం ఆకంతా దూసేసానండి. దూసేసిన తర్వాత చక్కెల చిగుళ్ళు వచ్చి ఇప్పుడు చూసారు కదా ప్రతి కొమ్మ ఎన్ని మొగ్గలతో ఉన్నదో. చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయండి. చాలా ఎక్కువగా మనకి మొగ్గలు అనేవి వచ్చాయి. చూసారు కదా ఇక నుంచి చక్కగా బోల్డ్ అని పువ్వులు పూస్తుందండి. ఇంతకుముందు చాలాసార్లు పూసినప్పుడు చూపించాను, మళ్ళీ పూసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అసలు విషయం ఏంటంటే ఈ చెట్టు విరజాజిది మన కొమ్మ ద్వారా పెంచొచ్చా అని అండి వీడియో. ఇంతకుముందు నేను చూపించాను మీకు కొమ్మ ద్వారా నేను పెట్టాను, అది బతికింది అని. ఈ రోజు అయితే అప్పుడు మీకు మొక్క బతికిందనే చూపించాను నేను. ఈరోజైతే పువ్వులతో ఉన్న మొక్కను చూపిస్తానండి. చూసారు కదా ఎంత చిన్న కుండీలో నేను ఒక కొమ్మ పెట్టానండి. కొమ్మ పెట్టినప్పుడు చూపించలేదు కానీ మీకు, పెట్టిన తర్వాత అది బతికి నేను పెట్టానని బతికిందని చిగుళ్ళు కట్ట చూపించాను కదా. ఈరోజైతే మొగ్గలు కూడా చూపిస్తాను చూడండి, ఎంత బాగా మొగ్గలు వచ్చాయో చూడండి. అంత చిన్న కొమ్మ చూసారు కదా ఎన్ని మొగ్గలు వేసిందో. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి దీని మొగ్గలతో చూస్తే. చూసారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో, చక్కగా మొగ్గలు వేసిందండి. ఇది నేను ఎలా వేసాననేది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. చూసారు కదా చాలా చిన్న కుండీ అండి. నేను దీనికి ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నానో, దీన్ని ఎలా వేసాననేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. చూసారు పువ్వు కూడా పూసిందండి, కాకపోతే సాయంత్రం టైంలో పూస్తుంది కదా. ఉదయానికి పువ్వు అయితే రాలిపోయింది. ఈసారి ఈ మొక్కలు విడిచినప్పుడు మీకు ఆ పువ్వు అనేది నేను చూపిస్తాను. నేను విడిచినప్పుడు సాయంత్రం టైంలో తీస్తే కనుక మనకి వీడియో ఆ పువ్వు అనేది తెలుస్తుంది. ఒకసారి ఉదయానికి అవి రాలిపోతాయి కదా. ఈసారి పువ్వు పూసినప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను. ఇది నేను ఎలా వేసానంటే, ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ మొక్క చెప్పాను కదా ఆకులు అనేది చూసానని, ఒకసారి అయితే ఇలాగా ప్రూనింగ్ చేశానండి. అస్తమాను ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. చెట్టే కానీ మనకి బాగా పెరుగుతుంది కదా, అందుకని చెప్పేసి అప్పుడప్పుడు నేను ప్రూనింగ్ చేసేస్తూ ఉంటాను. అలా చేసినప్పుడు కొంచెం మీడియంగా ఉన్న కొమ్మ, అంటే మరీ లేతది కాదు, బాగా ముదిరింది కాదు, అలా మీడియంగా ఉన్న కొమ్మ ఒక దాన్ని ఇలా విరిచి జస్ట్ అలా మట్టిలో గుచ్చానండి అంతే. అంటే నేను అసలు కొమ్మ ద్వారా బతుకుద్దా లేదా చూద్దామని ఉద్దేశంతో నేను గుచ్చాను. అప్పుడు వీడియో కూడా తీయలేదండి గుచ్చినప్పుడు. ఇప్పుడు మీకు ఎలా ఎలా పెట్టానని నేను చూపిస్తానండి. జస్ట్ అలా గుచ్చాను అంతేనండి, దానికి ఏమి చేయలేదు నేను. అలా గుచ్చేసి మట్టి మాత్రం గట్టిగా నొక్కు పెట్టేశానండి. దాని కుండి సెపరేట్ అన్నమాట, ఆ చిన్న కుండి అండి సెపరేట్గా పెట్టాను. జస్ట్ అలా గుచ్చేసి గట్టిగా మట్టిని నొక్కు పెట్టేసి వాటర్ చేశానండి. ఇది ఒక కొమ్మ అండి, ఇది కూడా గుచ్చాను నేను. ఇది కూడా చూపిస్తాను మీకు తర్వాత బతికిన తర్వాత. ఇది కూడా ఈ మధ్య గుచ్చింది. జస్ట్ అలా నీళ్లు పోసేయడమేనండి, ఏమీ లేదండి. మనం అలా గుచ్చేసిన తర్వాత మనం అలా నీళ్లు పోసేసి పక్కన పెట్టేస్తానండి అంతే అండి. ఇంకా దాన్ని నేను ఏమి చేయలేదు. ఇంకా ఏంటంటే నేను డైలీ వాటర్ కూడా చేయలేదండి. మెయిన్ అది బతకడానికి రీజన్ కూడా అదే అవ్వచ్చు. మనం ఏం చేస్తాం, ఏదో కొమ్మ లేకపోతే మొక్క కొత్తగా పెట్టేసి డైలీ వాటర్ చేసేసేటట్టుగా అది లేతగా చిన్న మొక్క కాబట్టి వాటర్ ఎక్కువయ్యేటట్టుకి దాని వేర్లు అనేవి కుళ్ళిపోయి వాటర్ ఎక్కువైపోయి ఆ మొక్క చనిపోతుంది. అది మనకు బతకదు ఏ కొమ్మ అయినా. అలా కాకుండా మీరు ఏదైనా కొమ్మ పెట్టినప్పుడు ఆ కొమ్మ పెట్టినప్పుడు వాటర్ చేస్తారు కదా, మళ్ళీ మట్టి డ్రై అవుతుంది అన్న టైంలోనే వాటర్ చేస్తారంటే మొక్క చక్కగా బతుకుతుందండి. ఇప్పుడు నేను దీనికి ఎలా చేశానంటే అలా పెట్టేసి దాన్ని పక్కన పెట్టేశానండి. టోటల్గా ఆ మొక్కల మధ్యలో పెట్టేశాను. పెట్టేసి అప్పుడప్పుడు ఇచ్చేసానండి. ఆ మట్టి అంతా డ్రై అయిపోయినప్పుడు మాత్రమే వాటర్ చేశాను నేను. నెల రోజులు ఆ మొక్క అలాగే ఎండిపోకుండా అలానే ఉందండి. నాకు ఏ సీజన్లో పెట్టాను కూడా గుర్తులేదు, అలాగే ఉందండి. ఆకులు కూడా రాల్చలేదు. నెల రోజుల తర్వాత అది ఆకులు మొత్తం రాల్చేసి కొత్త చిగురులు స్టార్ట్ చేసిందండి. మీకు అప్పుడు కొత్త చిగురులు స్టార్ట్ అవగానే నేను వీడియో చూపించాను. నేను
చక్క చిగుర్లు వచ్చిందని చేయి చూపించానండి. నేను వీడియో రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, గుర్తొచ్చే ఉంటుందండి ఆ వీడియో. ఈ కొమ్మంతలా పై వరకు కూడా చిగుర్లు వచ్చేసాయి, కింద చిగుర్లు అన్ని రాలిపోయాయి కానీ పై చిగుర్లు మాత్రం అలానే ఉండి చక్క ఇప్పుడైతే మనకి మంచి రిజల్ట్ ఇచ్చింది. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. మనం సన్నజాజులు విరజాజులను కూడా ఇలా చక్క ఇలా కొమ్మల ద్వారా పెంచేసుకోవచ్చండి. హ్యాపీగా పక్కింట్లో ఎవరొకరి దగ్గర ఉంటాయి కాబట్టి చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకుంటే చక్కగా బ్రతికేస్తుంది. ఇప్పుడు నేను ఎలా చెప్పాను అలా యాజ్ ఈజ్గా మీరు పాటించారంటే కనుక చక్కగా బ్రతికేస్తుందండి. మొక్క ఇంకా వాటర్ అనేది ఎక్కువ చేయకుండా కొంచెం షేడ్లో పెట్టేయండి. దాన్ని నేను మొక్కల లోపలికి పెట్టేస్తానండి, దాన్ని ఎండ బాగా తగిలేయకుండా ఆ కుండీలు లోపలికి పెట్టేయడం వల్ల ఆ చిగుర్లు అనేవి మాడిపోకుండా, లేదంటే లేత చిగుర్లు మాడిపోతాయి కదా వేరు ఇంకా పోసుకుని ఉండదండి. చిగురు అయితే వస్తుంది కానీ మనకి వేర్లు పోసుకోదు అంత తొందరగాను. చిగురు వచ్చింది కదా అని దాన్ని రిపోర్ట్ చేయడాలు గట్టా చేయకూడదండి, ఎందుకంటే వేర్లు అంతకుముందు రావు. కాబట్టి మీరు కొంతకాలం అయితే దాన్ని అలా వదిలేయాలండి. బాగా గుబురుగా చక్కగా వచ్చిన తర్వాత పెద్ద కుండీల్లోకి మార్చుకోవచ్చు. అంతవరకు అలా మొక్కల చెట్టును అలా పెట్టామనుకోండి చక్క షేడ్లో ఉంటుంది, దానికి ఎండ మరీ తగిలేదు. వాటర్ కూడా అప్పుడప్పుడు చేయడం వల్ల, ఇప్పటికి కూడా నేను వాటర్ దానికి అప్పుడప్పుడే చేస్తానండి, కంటిన్యూగా చేయను. చూసారు కదండి చాలా చిన్న వీడియో అయినా ఈ మంచి యూజ్ఫుల్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.